హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మీరందరూ చాలా రోజుల నుంచి ఒక పీసీ బిల్డ్ అది కూడా మంచి బడ్జెట్ ప్రైస్లో కావాలని డైలీ అడుగుతున్నారు నాకు. అయితే నేను ఒక 10 డేస్ నుంచి ప్లాన్ చేసి రీజనబుల్ కాస్ట్లో అంటే అండర్ 30,000, ఒక 25 నుంచి 30,000 రూపీస్ లోపల మంచి సిపియూ అంటే మీకు అన్ని పర్పస్లకి ఇంట్లో యూజ్ వచ్చేలాగా, అది కూడా మీరు ఇంట్లోనే మీ ఓన్గా అసెంబుల్ చేసేలాగా అంటే బిగినర్స్కైనా కానీ ఈజీ ఉండేలాగా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీరు కంప్యూటర్ ఈజీగానే ఇంట్లో అసెంబుల్ చేసుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ అట్లా ఉంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో వేయచ్చు, నేను పాజిబుల్ ఉంటే దానికి రిప్లైస్ కూడా ఇచ్చేస్తాను. అట్లనే ఈరోజు ఏంటంటే చాలామంది మా అబ్బాయిని కూడా మీ వీడియోలో తీసుకొచ్చి ఒకసారి తెలుగులో మాట్లాడియండి అని చాలాసార్లు రిక్వెస్ట్లు అడిగారు కదా. అయితే ఈరోజు మా అబ్బాయి కొంచెం ఫ్రీ ఉన్నాడు, ఆయనకు వచ్చేసి అట్లనే నాకు కంప్యూటర్ అసెంబ్లింగ్ అప్పుడు ఒక్కరితోటి కాదు, అట్లీస్ట్ ఇద్దరు పర్సన్స్ ఉంటే ఒకరు కెమెరా షూట్ చేయడం కానివ్వండి లేకపోతే ఫిట్టింగ్లో అట్లా హెల్ప్ ఉంటుందని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో ఆయనను ఇంక్లూడ్ చేస్తున్నాను. అయితే ఆయనను కూడా పిలుస్తున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం దీంట్లో ఎన్ని కాంపోనెంట్స్ వాడింది ఇంకా అవన్నీ డీటెయిల్గా మీకు చెప్తాను. ఈయన తెలుసు కదా. హే గాయ్స్, నా పేరు విమల్, మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. నేను ఇంగ్లీష్లో టెక్ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్స్ చేస్తుంటాను. సో అక్కడ కూడా నాకు చాలామంది అడుగుతారనమాట, లైక్ నేను ఎందుకు వీడియోస్ తెలుగులో చేయను, ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ బిజీ ఇంగ్లీష్లో అనమాట. సో మై డాడ్ చెప్పారు, ఇక్కడ వచ్చి నువ్వు ఒక స్పెషల్ అపీరియన్స్ లాగా తెలుగులో మాట్లాడొచ్చు కదా అంటే నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎందుకంటే మీరు కూడా సేమ్ అడిగారు కాబట్టి. సో ఇవాళ నేను మా డాడీ కలిసి ఒక స్పెషల్ పీసీ బిల్డ్ మీకోసం చేయబోతున్నాం. ఇది కూడా చాలా బడ్జెట్ అండ్ వెరీ గుడ్ పీసీ. అయితే ఏంటంటే దీనిలో చాలా స్పెషల్ ఐటమ్స్ వాడుతున్నాం ఎట్ వెరీ గుడ్ ప్రైజెస్ అనమాట. సో ఇవాళ మేము ఒక కంప్లీట్ అసెంబ్లింగ్ ప్రొసీజర్ అండ్ ఏ కాంపోనెంట్స్ మీరు కొనాలి, ఏ గుడ్ ప్రైస్కి వెళ్ళొచ్చు అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ డీటెయిల్ దొరుకుతుంది మీకు ఈ వీడియోలో. సో ఈ కాంపోనెంట్స్ మేము టుడే ఈ వీడియోలో వాడబోతున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని నేను నా డెస్క్ పైన ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ అంటే అన్ని ఐటమ్స్ ఏమేమి వాడుతున్నానో మీకు ఒకసారి చెప్పేస్తాను. నేను వాడే సిపియు AMDది Ryzen 5 2400G. ఇది ఒక AMD బిల్డ్ గాయ్స్, ఇంటెల్ కాదు. మనం AMD ప్రాసెసర్ సెలెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే యూనో బెస్ట్ ప్రైజెస్లో AMDనే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో మనం AMD బడ్జెట్ సిపియు కోసం Ryzen 5 2400G సిపియు వాడుతున్నాం. అదేంటంటే APU గాయస్, అంటే ఏంటంటే ఈ సిపియులోనే బిల్ట్ ఇన్ గ్రాఫిక్స్ ఉంటాయి అనమాట. దానివల్ల మీరు ఒక సెపరేట్ గ్రాఫిక్ కార్డ్ కొనే అవసరం లేదు, స్పెషలీ బడ్జెట్ పీపుల్ కోసం ఇది ఒక బెస్ట్ సిపియు. అదే అందులో బిల్ట్ ఇన్ రేడియన్ RX వేగా గ్రాఫిక్స్ ఉంటుంది, అంటే మీకు మళ్ళీ దానికోసం ఎక్స్ట్రా గ్రాఫిక్స్ కోసం మళ్ళీ సపరేట్ కార్డ్ తీసుకొని అక్కడ ఏం డబ్బులు స్పెండ్ చేసే అవసరం లేదు. ఒకవేళ మీ బడ్జెట్ కొంచెం రెండు మూడు వేలు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మీరు థర్డ్ జెన్ 3400G కూడా వెళ్ళొచ్చు. అంటే నా దగ్గర 3400G లేదు, 2400G ఉంది కాబట్టి దాంతో నేను ఈరోజు మీకు ఈ పీసీ అసెంబ్లింగ్ అంటే పీసీ బిల్డ్లో అదే యూస్ చేసి చూపిస్తాను. ఇంకా నేను మదర్ బోర్డ్ గిగాబైట్ది AB350N యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు వైఫై గేమింగ్ మదర్ బోర్డ్, అది ఇంకా ఒక మినీ ITX మదర్ బోర్డ్ గాయస్. అది వెరీ కాంపాక్ట్ ఉంటుంది అండ్ మేడ్ ఫర్ గేమింగ్ అండ్ ఆల్సో దాంట్లో బిల్ట్ ఇన్ వైఫై వస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ చాయిస్ అనమాట. అండ్ ఏంటంటే AB350N జనరలీ ఒక ఓల్డ్ మోడల్ అనమాట. సో రైట్ నౌ దాని ప్రైస్ వెరీ లో ఉంది, అరౌండ్ 6.5. మీరు ఇది కాకుండా డైరెక్ట్ మీరు AB450N సిరీస్ లేటెస్ట్ జెన్ మదర్ బోర్డ్కి వెళ్తే అది కొంచెం స్లైట్లీ హయ్యర్ ప్రైస్ ఉంటుంది. బట్ ఏంది డిఫరెన్స్ అంటే మీరు కొత్త ప్రాసెసర్ వెళ్ళారనుకోండి థర్డ్ జెన్, దాంట్లో డైరెక్ట్లీ ఇన్స్టాల్ చేసి యూజ్ చేయొచ్చు. బట్ ఆ థర్డ్ జెన్ ప్రాసెసర్ ఈ 350 సిరీస్ మదర్ బోర్డ్లో వేయాలంటే ఫస్ట్ దీని బయోస్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. ఇంకోటి నేను పవర్ సప్లై వచ్చేసి కూలర్ మాస్టర్ది 450 వాట్ 80+ బ్రాంజ్ సర్టిఫైడ్ది యూజ్ చేస్తున్నాను. దానికి బదులు మీరు ఈవెన్ 350 వాట్స్ కూడా వాడచ్చు ఇంకా ప్రైస్ కట్ డౌన్ చేయడానికి. కాకపోతే 450 నా దగ్గర అంటే ఉన్న ఐటమ్స్ తోటే నేను పీసీ బిల్డ్ చేస్తున్నాను కాబట్టి 450 యూజ్ చేస్తాను. అండ్ ఇది ఒకటి ఏంటంటే ఇది సెమీ మాడ్యులర్ పవర్ సప్లై, బడ్జెట్లో మీకు మాడ్యులర్ అవన్నీ ఆప్షన్స్ ఉండవు. సో ఇదే మనం వాడాల్సింది. ఇంకోటి SSD నేను 250 GBది వాడుతున్నాను. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, శాంసంగ్ కానివ్వండి, ఏదైనా ఎనీథింగ్ యూజ్ చేయొచ్చు, అది రీజనబుల్ కాస్ట్ ఉంది. ఇవాళ రేపు జస్ట్ 2.5-2.6లో వచ్చేస్తుంది మీకు 250 GB SSD. ఏది వాడినా మీకు ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇంకా నేను ర్యామ్ వచ్చేసి ఒకటే ర్యామ్ వాడుతున్నాను అంటే 8 GBది, ఎందుకంటే కాస్ట్ కట్ డౌన్ చేయడానికి. కార్సేర్ది వెంజెన్స్ LPX DDR4 ర్యామ్. మీరు అంటే మీ బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి డ్యువల్ ఛానల్కి వెళ్ళొచ్చు, 2 8 GB వేసుకుంటే మీకు ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉంటుంది. డ్యువల్ ఛానల్ డెఫినెట్లీ మీకు పర్ఫార్మెన్స్ బెటర్ ఇస్తుంది. సో మీరు ఒక్క 8 GB బదులు 2 4 GB వేసుకున్నా కూడా మీకు డ్యువల్ ఛానల్లో బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. లేదా మీకు ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంటే 2 8 GB స్టిక్స్ వాడండి, 16 GB డ్యువల్ ర్యామ్ సిస్టంలో మీకు చాలా ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది.
అయితే నేను ఇది మెయిన్ మనది ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రైంట్ కాబట్టి ఒకటే వాడుతున్నాం మేము, 30,000 లోపలే రావాలి కదా, అందుకే నేను ఏంటంటే ఒకటే ర్యామ్ యూజ్ చేస్తున్నాను. ఇంకా మీకు వచ్చేసి కేస్ నేను డీప్ కూల్ది యూజ్ చేస్తున్నాను, ఇది కూడా కొంచెం అంటే అరౌండ్ 3,000-3,500 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. మీరు అంత అవసరం లేదంటే మీకు సిటీసీ తెలుసు కదా సికింద్రాబాద్లో, చిన్నా ట్రేడ్ సెంటర్, చాలా బడ్జెట్ కేసెస్ దొరుకుతాయి, అంటే 1,000 రూపాయల కేసు కూడా దొరుకుతుంది మీకు. కానీ ఏంటంటే మీరు పీసీ బిల్డ్ చేసినప్పుడు కొంచెం బెటర్ లుక్స్ ఉండాలి కదా, లైక్ ఆర్జీబీ లైటింగ్, ఒక టెంపర్డ్ గ్లాస్ ప్యానెల్ అలాంటి ఫీచర్స్తో మీకు బెస్ట్ బడ్జెట్ ప్రైస్లో కావాలంటే మేము సెలెక్ట్ చేసిన కేసు ఇది, డీప్ కూల్ మ్యాట్రిక్స్ 55. ఇంకా ఇందులో మీరు ఫ్యాన్స్ అయితే నేను నా దగ్గర మొన్న అన్బాక్సింగ్ చేశాను కదా రీసెంట్లీ, ఇవి కూల్ మూన్ అనే ఫ్యాన్ నేను బెంగళూరు నుంచి తెప్పించాను, చాలా బాగున్నాయి ఫ్యాన్స్, ఇది ఆర్జీబీ ఫ్యాన్స్, ఆర్జీబీ ఫ్యాన్స్, 6 ఫ్యాన్స్ ఇందులో మొత్తం కంప్లీట్ అసెంబుల్ చేసి చాలా కూల్గా నడుస్తుంది మీ సిపియూ కూడా, ఎందుకంటే 6 ఫ్యాన్లు అంటే చాలా ఎక్కువైపోతుంది, కానీ లుక్స్ చాలా బాగుంటుంది, కిల్లర్ లుక్స్ వస్తాయి మీ పీసీలో ఫిట్ అయినాక, యుల్ బి కంప్లీట్లీ సర్ప్రైజ్ అనమాట. మీకు అట్లా అవసరం లేదు, ఆ 3,000 కూడా మీరు కట్ చేసి అంటే తక్కువ కాస్ట్లో యూజ్ చేయాలనుకుంటే నార్మల్గా సింపుల్ ఫ్యాన్స్ కూడా వేసుకోవచ్చు, మీకు ప్రైస్ చాలా తగ్గిపోతుంది, 200-300 కూడా ఒక్కొక్క ఫ్యాన్ దొరుకుతుంది, ఒక 2 ఫ్యాన్లు వేసుకున్నా సరిపోతుంది. కానీ నేనేంటంటే ఎట్లా మనం పీసీ చేస్తున్నాము, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఫ్యాన్స్ కాబట్టి యూజ్ చేస్తున్నాను. అయితే మీకు అన్నిటి ప్రైసింగ్ డీటెయిల్స్ అవన్నీ నేను వీడియో లాస్ట్లో అన్నీ ఒక్కొక్కటి ఎంత పడింది అనేది కాస్ట్ మీకు డీటెయిల్గా ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు ప్రైసింగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. టోటల్గా ఇప్పుడు నేను యూజ్ చేసే ఐటమ్స్ తోటి అరౌండ్ 30,000-30,000 వస్తుంది. మీరు ఇంకా అంటే దాంట్లో మీరు చాయిస్ మీకు ఏమన్నా డబ్బులు బడ్జెట్ తక్కువ ఉంటే చేయాలంటే కట్ చేసుకుని మీరు 25 వరకు కూడా తెచ్చుకోవచ్చు మీ ఇష్టం. ఇంకొచ్చేసి అంతే, ఇంకా ఇంకా మెయిన్ ఇవే కాంపోనెంట్స్ మనం ఇవాళ పీసీ బిల్లో వాడబోయేటి. ఇంకా కీబోర్డ్ మౌజ్ అయితే మీరు ఏదైనా మీ ఇష్టం, మీ బడ్జెట్ బట్టి ఉంటుంది, 400 మొదలు పెడితే 1,000-2,000 అట్లా మీకు, దాని గురించి పెద్దగా నేను ఇక్కడ ఏం చూపించట్లేదు ఎందుకంటే అది పర్సనల్ చాయిస్, మీకు ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మానిటర్ అంటే మీరు బడ్జెట్ 4,000-3,500 స్టార్ట్ అయిపోయి మీకు అరౌండ్ 15,000 వరకు మంచి మానిటర్స్ ఉన్నాయి, అంటే చాలా మానిటర్స్ దొరుకుతాయి, 1080p అరౌండ్ 10,000 రూపీస్లో చాలా వచ్చేస్తాయి, ఐపీఎస్ మానిటర్స్ ఎక్సలెంట్ ఉంటాయి, అది తీసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న మానిటర్కి పెట్టి చూపిస్తాను, కానీ నా దగ్గర ఇంకోటి కూడా బడ్జెట్ మానిటర్ వచ్చింది, ఒక 4,000-5,000 ప్రైస్ రేంజ్ది, అది తర్వాత నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అట్లా బడ్జెట్ మానిటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అంతే, ఈ రిమైనింగ్ నేను మొత్తం పీసీ 1x1 అంటే స్టెప్ బై స్టెప్ మేము అసెంబుల్ చేసి మీకు కంప్లీట్ ప్రొసీజర్ చూపించి ఎలా అసెంబుల్ చేయాలో, ఆఫ్టర్ దాట్ మీకు ఒక పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాం. గేమింగ్ అంటే స్లైట్ గేమింగ్, యాక్చువల్లీ ఇది గేమింగ్ పీసీ కాదు, ఎందుకంటే డెడికేటెడ్ జీపీయూ లేదు కాబట్టి ఇది గేమింగ్ పీసీ కాదు. మీరు గేమింగ్ కూడా చేయొచ్చు 720p లో, మీకు ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆఫ్టర్ అసెంబుల్ చేశాక ఒక గేమ్స్ ఆడి కూడా మీకు చూపిస్తాం ఈ వీడియో. ఇంకా ఇంటి పర్పస్కి మీరు వెబ్ బ్రౌజింగ్కి, చిన్న చిన్న ఫోటోషాప్, చిన్న ఎడిటింగ్ వాటికి ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది, సరిపోతుంది చేయడానికి, యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేయడానికి, దానికి చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది బెస్ట్ పీసీ అండర్ 30,000 అనుకోండి. అయితే ఇప్పుడు మనం అసెంబ్లింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ పీసీ బిల్డ్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ కూడా మీకు ఒకసారి 1x1 చూపించేస్తాను. ఇది AMD Ryzen 5 2400G 4-core 8-thread CPU, దీని క్లాక్ ఫ్రీక్వెన్సీ 3.6 GHz, మీరు మ్యాక్స్ 3.9 GHz వరకు బూస్ట్ చేసుకోవచ్చు. ఇది బిల్ట్ ఇన్ రేడియాన్ RX వేగా గ్రాఫిక్స్ తోటి వస్తుంది, అంటే మీకు సపరేట్ GPU కూడా అవసరం లేదు. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే బిగినర్స్కి కొంచెం ఈజీ ఉంటుందని చెప్పేసి. CPU ప్యాకేజింగ్ అది చాలా డీసెంట్ ఉంది, ఇక్కడ మీరు CPU చూడొచ్చు, గోల్డ్ కాంటాక్ట్స్ని మీరు అస్సలు టచ్ చేయొద్దు, దీనికి అన్ని AMD ప్రాసెసర్కి పిన్స్ ఉంటాయి, ఇంటెల్ ప్రాసెసర్ అయితే మీకు కాంటాక్ట్స్ ఉంటాయి, దాన్ని అంటే అవి చాలా డెలికేట్ ఉంటాయి, మీరు హ్యాండ్లింగ్ అది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, అస్సలు ఈ గోల్డ్ కాంటాక్ట్స్ని మీరు ఫింగర్ తోటి కూడా టచ్ చేయొద్దు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దీంతోపాటు మీకు అదే బాక్స్లో ఒక కూలర్ కూడా వస్తుంది, నేను ఇది వాడట్లేదు, కొంచెం నా దగ్గర ఇంకోటి కలర్ఫుల్ AMD కూలర్ ఉంది, అది యూజ్ చేస్తున్నాను జస్ట్ ఫర్ లుక్స్. ఇది వచ్చేసి మన AB350N గేమింగ్ వైఫై మదర్ బోర్డు, ఇక్కడ మీరు రైజన్ అని రాసింది, ఇక్కడ మీరు చూడొచ్చు USB 3.1 Gen 2 పోర్ట్స్ ఉన్నాయి, ఇందులో NVMe PCIe M.2 మీరు SSD కూడా వేసుకోవచ్చు. ఇంకా యూజ్ చేసే ముందు మీరు ఖచ్చితంగా ఒకసారి మొత్తం దాని బుక్లెట్ యూజర్ మాన్యువల్ చదివేసుకోవాలి, ఎందుకంటే ఆ మదర్ బోర్డు పైన మీకు పోర్ట్స్ పిన్స్ అన్నీ ఎక్కడున్నాయో అన్నీ డీటెయిల్గా రాసుంటాయి, దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. కొన్ని వైర్స్ కేబుల్స్ ఉంటాయి, మీరు 10 మినిట్స్లో కనెక్ట్ చేసేయచ్చు. యాంటీ స్టాటిక్ ప్యాకేజింగ్లో ఇట్లా డీసెంట్గా మదర్ బోర్డు పెట్టేసి వస్తుంది. ఇది మినీ ITX మదర్ బోర్డు, అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ ర్యామ్ స్లాట్స్, PCIe మీరు అంటే GPU పెట్టుకోవడానికి స్లాట్ చూడొచ్చు, ప్రాసెసర్ AM4 సాకెట్లో ఫిట్ చేయాలి, ఆ ఫిట్టింగ్ కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు అన్ని దాని IO పోర్ట్స్ చూడొచ్చు, ఇక్కడ పైన ఉన్న 2 కనెక్టర్స్కి మీరు వైఫై యాంటీనా అటాచ్ చేసుకోవాలి. ఇంకా
ఇంకా నేను యూజ్ చేసే ర్యామ్ వచ్చేసి కార్సేర్ది వెంజెన్స్ ఎల్పిఎక్స్ DDR4 8GB ర్యామ్ ఇది. మీకు పాసిబిలిటీ ఉంటే 2 4GB యూజ్ చేయండి, ఎందుకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా SSD అయితే మీరు ఎనీ ఏదైనా వాడచ్చు. నేను 250GBది యూజ్ చేస్తున్నాను, నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇది ఒకటి. మీరు ఇంకా బడ్జెట్ ఎక్కువ ఉంటే మీరు హయ్యర్ కెపాసిటీ SSDs కూడా యూజ్ చేయొచ్చు. పవర్ సప్లై వచ్చేసి కూలర్ మాస్టర్ది MWE 450ది, అంటే 450 వాట్స్ది. మీకు ఇంకా ప్రైస్ కట్ డౌన్ చేయాలంటే మీరు ఈవెన్ 350 వాట్స్ యూజ్ చేసినా మోర్ దాన్ ఇనఫ్. ఇది కూడా నా దగ్గర ఆల్రెడీ ఉండింది. ఇది సెమీ మాడ్యులర్ పవర్ సప్లై, అంటే దీని కేబుల్స్ డిటాచ్ అవ్వవు. అంటే మీకు బడ్జెట్ పీసీ బిల్డ్ కాబట్టి నేను ఇది నా దగ్గర లోయెస్ట్ ప్రైస్ది ఉందని చెప్పేసి అదే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఈ RGB ఫ్యాన్స్ గురించి అయితే మొన్ననే రీసెంట్గా నేను వీడియో పెట్టాను కదా, అవే ఫ్యాన్స్ ఓన్లీ ఫర్ డెకరేటివ్ పర్పస్కి యూజ్ చేస్తున్నాను. మీకు డెకరేషన్ అవసరం లేదంటే సింపుల్ ఫ్యాన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రైజన్ 2400G నేను ఇందులో AM4 సాకెట్లో ఎట్లా ఫిట్ చేయాలో అది కూడా చూపించేస్తాను. ఇదే కొంచెం ఈ స్టెప్ కొంచెం జాగ్రత్తగా మీరు ఎవరన్నా చేసేది ఒకసారి చూసి దాని తర్వాత చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఒక్క పిన్ బెండ్ అయినా కానీ CPU వేస్ట్ అయిపోతుంది. జస్ట్ దానిపైన మీరు ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది, అంటే ఆ స్లాట్లో కరెక్ట్ వెళ్ళేసి అది ఫిక్స్ అయిపోతుంది. దాని తర్వాత ఆ లివర్ కిందికి అని చెప్పేసి మీరు లాక్ చేసేయాలి, అంతే. చాలా సింపుల్, కానీ ఫస్ట్ టైం బిగినర్స్కి కొంచెం భయం లాగా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా ఆ స్టాక్ కూలర్ కాకుండా నాకు నా దగ్గర కొంచెం కలర్ఫుల్ ఇంకో ఫ్యాన్ ఉందని చెప్పేసి కూలర్ హీట్ సింక్ ఇది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే జస్ట్ ఫర్ లుక్స్. దీనికి 2 క్లిప్స్ ఉంటాయి, ఆ క్లిప్స్ మీరు ప్రాసెసర్ పైన పెట్టేసి పెట్టే ముందు కంపల్సరీ దానిపైన హీట్ సింక్ పైన మీరు థర్మల్ పేస్ట్ అప్లై చేయాలి, ఎందుకంటే అది అప్లై చేయకపోతే మీకు CPU తొందరగా హీట్ అయ్యి ఫ్యూచర్లో అంటే లైఫ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది జస్ట్ దానిపైన పెట్టేసి లివర్ని మీరు ఇటు పుష్ చేసి లాక్ చేసేస్తే సరిపోతుంది. థర్మల్ పేస్ట్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి థర్మల్ పేస్ట్లో చీప్ థర్మల్ పేస్ట్ యూజ్ చేయొద్దు, కొంచెం మంచి క్వాలిటీది యూజ్ చేయాలి. ఇది మీరు దాని CPU ఫ్యాన్ కనెక్టర్ మదర్ బోర్డులో అక్కడ రాసి ఉంటుంది, CPU ఫ్యాన్ అనే మీకు బోర్డు పైన రాసి ఉంటుంది, అక్కడ పెట్టేయాలి. తర్వాత ఇదైతే తెలుసు కదా ఈజీగానే ఫిట్ చేయొచ్చు. ర్యామ్ స్లాట్స్లో మీరు ప్రైమరీ స్లాట్లో ఫిట్ చేయాలి, డైరెక్షన్ చూసి ఫిట్ చేయాలి. రివర్స్లో పెట్టి ప్రెస్ చేస్తే ర్యామ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికంటే ఒకటి ట్రాక్ పెద్దది చిన్నది ఉంటుంది, అది చూసి ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ లాక్ అవుతుంది. ఇది వచ్చేసి IO షీల్డ్. ఇది కొంచెం కాస్ట్లీ మదర్ బోర్డ్స్కి, యాక్చువల్గా మదర్ బోర్డు పైనే పెట్టేసి వస్తుంది. ఇది బడ్జెట్ మదర్ బోర్డు కాబట్టి సపరేట్ వచ్చింది. ఇది మీరు అంటే మదర్ బోర్డు క్యాబినెట్లో ఫిట్ చేసే ముందు బాడీలో ఇది IO షీల్డ్ ఫస్టే ఫిట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు పవర్ సప్లై ఫిట్టింగ్ చాలా ఈజీ. ఇది జస్ట్ 4 స్క్రూస్ ఉంటాయి. ఆ పవర్ సప్లై పెట్టే సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ మీరు జస్ట్ ఇట్లా పెట్టేసి కేబుల్స్ అన్నీ బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకొని మీరు 4 స్క్రూస్ ఉంటాయి బాడీలో ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మీరు అంటే ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే పాజ్ చేసి మెల్లగా కంఫర్టబుల్గా చూసుకుంటూ మీరు ఈజీగా అసెంబ్లింగ్, అది ఫస్ట్ టైం కాబట్టి మీకు కొంచెం అంటే భయం లాగా ఉంటుంది, కానీ ఒక్కసారి మీరు ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఫ్రీ అయిపోతుంది. తర్వాత ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు సెకండ్ కంప్యూటర్. అట్లా ఇక్కడ మీరు చూడొచ్చు మదర్ బోర్డు కూడా డైరెక్ట్, ఇది మినీ ITX మదర్ బోర్డుకి మీకు అక్కడ స్పేసర్లు ఉంటాయి బాడీలో, చేసీలో అంటే క్యాబినెట్లో, అక్కడ కరెక్ట్ హోల్స్ మ్యాచ్ చేసుకుని జిగ్జాగ్ ప్యాటర్న్లో మీరు స్క్రూస్ టైట్ చేయాలి. ఓవర్ టైట్ చేయొద్దు. మదర్ బోర్డు పోర్ట్స్ మీరు IO షీల్డ్ హోల్స్ తోటి కరెక్ట్ మ్యాచింగ్ అయిన తర్వాత మదర్ బోర్డు స్క్రూస్ ఫుల్ టైట్ చేయాలి. ఇప్పుడు మీకు పవర్ సప్లై కేబుల్స్ ఎట్లా పెట్టాలో కూడా చూపించేస్తాను. ఇది పైనుంచి ఎట్లా పడితే అట్లా కాకుండా మీరు దానికి హోల్స్ ఉన్నాయి కదా మీకు బాడీలో అంటే కేస్లో, ఆ హోల్స్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని డీసెంట్గా కనెక్ట్ చేసుకుంటే మీకు నీట్ కేబుల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇది 24-పిన్ మదర్ బోర్డ్ పవర్ సప్లై. ఇప్పుడు మీకు జస్ట్ పైనుంచి చూపిస్తున్నాను, తర్వాత నేను బ్యాక్ సైడ్ నుంచే పెడతాను. ఇవన్నీ ఫ్రంట్ ప్యానెల్ కనెక్షన్స్, మీకు USB 2.0 పోర్ట్, ఇంకా USB 3.0 కనెక్షన్స్ ఇవి, ఇంకా మీకు HD ఆడియో అంటే 3.5mm ఆడియో జాక్స్ ఉంటాయి కదా వాటికి పెట్టడానికి, ఇవన్నీ మదర్ బోర్డులో రాసి ఉంటాయి. ఇక్కడ మీకు రీసెట్ స్విచ్, పవర్ స్విచ్, హార్డ్ డిస్క్ LED, పవర్ LED అన్ని పిన్స్ ఉన్నాయి. LEDs మాత్రం పొలారిటీ ప్లస్ మైనస్ చూసి పెట్టాలి. స్విచ్చెస్ ఎట్లా పెట్టినా పర్వాలేదు, ఓకేనే ఉంటాయి. ఇక్కడ మీరు కలర్ఫుల్ పిన్స్ చూస్తున్నారు కదా మదర్ బోర్డులో, అక్కడ ఆ 4 అంటే మీకు పవర్ స్విచ్, హార్డ్ డిస్క్ LED, పవర్ LED, రీసెట్ స్విచ్, 4 కనెక్షన్స్ అక్కడ ఉంటాయి. ఇంకా మీకు USB 3.0 ఇది, ఇంకా 2.0 దాని పక్కన ఉంటుంది. అక్కడ మదర్ బోర్డు బుక్లెట్లో క్లియర్గా రాసి ఉంటుంది ఏ పోర్ట్ ఎక్కడ ఉందనేది, అది చూసి డైరెక్షన్ చూసి పెట్టుకోవాలి. ఆడియో పోర్ట్ కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఆడియో పోర్ట్ ఇక్కడ మదర్ బోర్డులో కింద ఉంది, ఇక్కడ కనెక్ట్ చేసేసాను. అంటే మీరు రాంగ్ పిన్ రాంగ్ పోర్ట్లో పెట్టలేరు, ఎందుకంటే దాని ప్యాటర్న్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను కంప్లీట్లీ
అసెంబుల్ చేసేసాను. కేబుల్ మేనేజ్మెంట్ ఎంత నీట్గా వచ్చిందో మీరు ఇక్కడ చూడొచ్చు. సింపుల్ ఉంటుంది ఇది, మీకు జస్ట్ బాటంలో మీకు పవర్ సప్లై పెట్టే సెక్షన్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు ఒకటి కటౌట్ ఉంటుంది, కేబుల్స్ అన్నీ దాని నుంచి బ్యాక్ సైడ్ తీసుకొని కనెక్ట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను సాటా కేబుల్ తెచ్చి ఎస్ఎస్డీకి కూడా కనెక్ట్ చేసేసాను. పవర్ ఎస్ఎస్డీకి బ్యాక్ సైడ్ నుంచే ఇచ్చేసాను. పైన రెండు ఫ్యాన్లు, బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్, ఫ్రంట్లో 3 RGB ఫ్యాన్స్ ఫిక్స్ కూడా చేసేసాను. దానికి లైటింగ్ కంట్రోలర్ ఇటు బ్యాక్ సైడ్ పెట్టేశాను. మీకు 1, 2, 3, 4 ఇక్కడ 6 కనెక్షన్ ఫ్యాన్స్ ఉన్నాయి. దీనికి కంట్రోలర్కి పవర్ ఇక్కడ నుంచి ఇచ్చేసాను, అంటే మోలెక్స్ కనెక్టర్ పవర్ సప్లై కేబుల్కి కనెక్ట్ చేసేసాను. మీకు ఇది వద్దనుకుంటే నార్మల్ ఫ్యాన్స్ ఒక 3 యూజ్ చేస్తే సరిపోతుంది, ఫ్రంట్లో 2, బ్యాక్లో 1. ఇది మొత్తం అసెంబుల్ చేయడానికి నాకు అరౌండ్ 40 మినిట్స్ టైం పట్టింది. మీరు ఫస్ట్ టైం అసెంబ్లింగ్ చేసుకొని బిగినర్ అయ్యి ఉంటే మాత్రం కొంచెం ఇంకా ఎక్కువ టైం అయినా పర్వాలేదు. అన్నీ జాగ్రత్తగా మీరు సిపియు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇంకా కనెక్షన్స్ అన్నీ 1-2 సార్లు మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇచ్చుకోవాలి. చాలా ఈజీ, అంత డిఫికల్ట్ ఏం కాదు. ఇప్పుడు నా మొత్తం పీసీ రెడీ అయిపోయింది. నా డెస్క్టాప్ పైన కంప్లీట్ కనెక్ట్ కూడా చేసేసాను, ఓఎస్ కూడా వేసేసాను, గేమ్ కూడా బ్యాటిల్ ఫీల్డ్ ఇన్స్టాల్ చేసేసాను. మీకు ఇక్కడ గేమ్ ప్లే అదంతా చూపించేస్తాను. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, AAA టైటిల్ గేమ్స్, మీరు బ్యాటిల్ ఫీల్డ్ 1 లాంటివి, ఇంకా మీరు పబ్జీ కూడా ఇందులో 720p మీరు మీడియం గ్రాఫిక్స్ పెట్టుకొని ఒక 30-35 ఫ్రేమ్స్ వరకు ఆడొచ్చు, అంటే FPS వరకు ఆ రేంజ్లో క్వాలిటీలో ఆడొచ్చు. మీరు మంచి గేమింగ్ మూడ్ క్రియేట్ చేయడానికి రిమోట్ కంట్రోల్ తోటి దాని లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన లైటింగ్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు, చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక 1-2 మినిట్స్ అట్లా, అంటే దీనిపైన నేను బ్యాటిల్ ఫీల్డ్ 1 ఆడాను కదా, దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో నెక్స్ట్ క్లిప్లో చూడండి. చూసారు కదా గేమింగ్ పర్ఫార్మెన్స్. బ్యాటిల్ ఫీల్డ్ 1 మీకు 720లో మీడియం గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో అరౌండ్ 30-35 FPS వరకు వస్తుంది. అంటే మీకు ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ కూడా నాకేం కనపడలేదు, ల్యాగ్ అది కూడా లేదు. ఈవెన్ మీరు పబ్జీ కూడా 720లో ఆడొచ్చు. ఇంకా మీరు బేసిక్ గేమ్స్ అయితే అప్ టు 720లో 60-65 FPS కూడా వస్తుంది. ఇది యాక్చువల్ గేమింగ్ పీసీ కాదు, ఎందుకంటే ఇందులో డెడికేటెడ్ GPU కూడా లేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాను, అంటే ఎప్పుడన్నా మీరు ఎంజాయ్ కోసం గేమింగ్కి కూడా యూస్ చేయొచ్చు. ఇది యాక్చువల్గా హోమ్ పర్పస్కి, ఆఫీస్ పర్పస్కి, మీకు వెబ్ బ్రౌజింగ్కి, మీకు ఇంటర్నెట్లో మూవీ స్ట్రీమింగ్కి, వీడియోస్ యూట్యూబ్ పైన వీడియోస్ అవి వాచ్ చేయడానికి, బేసిక్ యూజెస్కి, ఇంకా అప్పుడప్పుడు మీరు ఫొటోస్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా స్లైట్ ఎడిటింగ్కి దానికి యూస్ చేయొచ్చు. అంటే రీజనబుల్ కాస్ట్లో నేను బిల్డ్ చేసిన పీసీ ఇది, నా దగ్గర ఉన్న కాంపోనెంట్స్ తోటి. మీకు ఇంకేమన్నా కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు సజెషన్స్ ఇవ్వండి, దాన్ని బట్టి నేను ఫ్యూచర్లో ఇంకా వేరే పీసీ బిల్డ్స్ కూడా చేస్తాను. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.